అందరికీ నమస్కారం. నేను మన్నెవడ గ్రామంలో బీబీకేగా వర్క్ చేస్తున్నాను. నేను మా పక్కన ఎంఎం కుంటాలో సైన్స్ సంస్థ, అక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు నాకు అక్కడ సంస్థ మాకు కుట్టు మిషన్ నేర్పిస్తున్నారు అనేసి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అయితే మా మన్నెవడలో నా తోటి సభ్యులు సహోదరులు అందరిని ఎందుకు నేర్చుకోరు అనేసి సైన్స్ సంస్థని నేను వీళ్ళందరినీ నేను వాళ్ళని కనుక్కొని మా మన్నెగూడలోని సభ్యులకి నాతోటి సహోదరులందరికీ నేర్పిస్తారా అని వాళ్ళని అడిగాను. అంటే వాళ్ళు నాకు తొందరగా ఇన్ఫర్మేషన్లు నాకు ఇచ్చారు. మా సభ్యురాలందరిని అడిగాను. అడిగితే వాళ్ళందరూ మేమందరం నేర్చుకుంటాము, మాకు నేర్పించే పావని అని వాళ్ళందరూ నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నేను షైన్ సంస్థని వాళ్ళని కాల్ చేసి ఇక్కడికి రమ్మని వీళ్ళందరినీ గ్యాదర్ చేసి ఒక సంస్థ ఈ కుట్టు మిషన్ని అందరూ నేర్చుకోవాలనేసి ఒక నా యొక్క భావన. కానీ నేను అనుకున్న దానికన్నా ఇంకా ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి నేర్చుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను అనుకున్న ఫస్ట్ అసలు ఎవరు వస్తారు రారు, 10 మంది కూడా వస్తారు రారు, ఏంది వాళ్ళకి ఏం చెప్పాలి ఆ మేడం వాళ్ళకి ఇంత తీసుకొచ్చి అని నేను అపర్ణ గారు ఇద్దరము అనుకున్నాము. కానీ తర్వాత వీళ్ళు మేడం వాళ్ళు ఓపెనింగ్ అన్నారు, సర్పంచ్ వీళ్ళందరూ వచ్చారు. ఆ రోజు అసలు 10 మంది రాలేదు. తర్వాత మేము అనుకున్నాం అది ఏమొస్తారు ఏమో అని చాలా భయపడ్డాము. కానీ మాకు చాలా సంతోషం అనిపించింది. తర్వాత అందరూ వచ్చి నేను నేర్చుకుంటాను అని వచ్చి తర్వాత 22 మెంబర్స్ దాకా నేను చేశాను. ఆ తర్వాత కూడా స్టార్ట్ చేసిన తర్వాత కూడా ఇంకొక 10 మెంబర్స్ వరకు వచ్చారంట తర్వాత. కానీ నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఇంట్లో కూర్చొని ఖాళీగా ఉండేదానికన్నా వాళ్ళ బ్లౌజ్ వాళ్ళు కుట్టుకోగలరు అంటే చాలా సంతోషం అనిపించింది. ఇంకా వాళ్ళు కాకుండా ఇంకా వేరే వాళ్ళు ఇస్తే వాళ్ళు కుట్టగలరని అనుకుంటున్నాను. షైన్ సంస్థకి నా ధన్యవాదాలు. మరి అందరికీ నా ధన్యవాదాలు.